నమస్తే, వెల్కమ్ టు బాలగంధర్వం. సో ఈరోజు మనతో పాటు నిష్ఠా అండ్ దివ్యశ్రీ ఇద్దరు ఉన్నారు, క్లాసికల్ సింగర్స్. అండ్ నిష్ఠా వయోలిన్ కూడా ప్లే చేస్తుంది అండ్ దివ్యశ్రీ డ్రాయింగ్ కూడా చేస్తుంది. సో వాళ్ళని కనుక్కుందాం, వాళ్ళతో పాటలు పాడిద్దాం. సో నిష్ఠా, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. టెన్షన్గా ఉన్నావా? నో. కూల్? యెస్. ఓకే. సో ఎంతకాలంగా నేర్చుకుంటున్నావు మ్యూజిక్? ఒక 5 ఇయర్స్గా నేర్చుకుంటున్నాను. ఇప్పుడు ఎంత ఏజ్ అనేది? 10 ఇయర్స్. ఓకే, నువ్వు 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ఉన్నప్పుడు నుంచి స్టార్ట్ చేసావు. ఓకే, వెరీ గుడ్. సో ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు? ముందు నేను 1 ఇయర్ ఫనిబాల మ్యామ్ దగ్గర నేర్చుకున్నాను. దాని తర్వాత మిగిలిన 4 ఇయర్స్గా నేను రవికాంత్ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏం నేర్పిస్తున్నారు మరి? ఇప్పుడు వర్ణాల్లో ఉన్నాను. వర్ణాల్లో ఉన్నావు. సో బాగా నేర్పిస్తున్నారా? బాగా నేర్చుకుంటున్నావు? చాలా బాగా నేర్పిస్తారు. చాలా బాగా అంటే? ఆయన చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ సాంగ్ ఎవ్రీ వర్డ్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, సాంగ్ డీటెయిల్స్ అన్ని చెప్తారు అండ్ ఆ వర్డ్ మీనింగ్ చెప్తూ ఉంటారు అండ్ ఏమైనా డౌట్ వచ్చినా కూడా. ఓకే, సో నువ్వెవరి దగ్గర నేర్చుకుంటున్నావు? నేను కూడా త్యాగరాజ కళాక్షేత్రం నుంచి నేర్చుకున్నాను. ఓకే, అంటే మీ ఇన్స్టిట్యూట్ పేరు త్యాగరాజ కళాక్షేత్రం? ఓకే. సో రవికాంత్ సార్ మా టీచర్. సో చాలా బాగా చెప్తారు, లైక్ ఎవ్రీ ఏజ్ నుంచి వస్తారు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. సో ఎవ్రీథింగ్ అందరికి అర్థమయ్యేలాగా చెప్తారు. సో ద లిరిక్స్ వెనకాల ఉండే మీనింగ్స్ కూడా మాకు అర్థం కావు అప్పుడప్పుడు. జస్ట్ మేము ప్రొనౌన్సియేషన్ రాంగ్ వస్తుంది, సో వాటి మీనింగ్ చెప్పి కరెక్ట్ చేస్తారు. సో అలా. ఓకే, సో నువ్వు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? నేను 4 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను. ఓకే, త్యాగరాజలో. ఓకే, సో ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నావు మరి? ఇప్పుడు మేము ఇద్దరం వర్ణాల్లో ఉన్నాము. సో ఇద్దరు వర్ణాలు నేర్చుకుంటూ ఉన్నారు. సో నీకు బాగానే అనిపిస్తుందా మరి రవికాంత్ గారు చెప్పి? చాలా బాగా చెప్తారు రవికాంత్ సార్. సో ఏ విధంగా అంటే, సో అన్ని డౌట్స్ క్లియర్ చేయడం, ప్రతి పదానికి అర్థం చెప్పడం, ఆల్ ఏజ్ పీపుల్ అర్థమయ్యేలాగా చెప్తారు. ఇంకా అర్థానికి అర్థమవుతుంది సార్ చెప్పేది, మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి క్లాసెస్ మాకు అందుకనే. ఓకే, అంటే వీక్లీ ఎన్ని క్లాసెస్? 3 క్లాసెస్. మిగతా టైం అంతా ప్రాక్టీస్ చేస్తారా ఇంకా? ఓకే, సో మరి ఫస్ట్ ఏం పాడతారు మా కోసం? మహాగణపతిం, నాటరాగం, ముత్తేస్వామి దీక్షిత వారి కీర్తన, ఏకతాళం. ఓకే, ఇద్దరు కలిసి పాడతారు. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతిం. మహాదేవసూతం మహాదేవసూతం గురు గుహనూతం, మహాదేవసూతం గురు గుహనూతం, మాయకోటి ప్రకాశం శాంతం, మహాకావ్య నాటకాది ప్రియం, మహాకావ్య నాటకాది ప్రియం, మూషిక వాహన మూరగా ప్రియం, మహాకావ్య నాటకాది ప్రియం, మూషిక వాహన మూరగా ప్రియం, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతిం. బాగుంది, బాగా పాడుతున్నారు ఇద్దరు, మంచి డెడికేషన్ కనబడుతుంది ఇద్దరిలో. అండ్ పేరెంట్స్ సపోర్ట్ ఏ విధంగా ఉంది నీకు? పేరెంట్స్ సపోర్ట్ లైక్ మేము మా ప్యాషన్ ఫాలో అవుతుంది, పేరెంట్స్ సపోర్ట్ కూడా క్రూషియల్ ఉంటుంది. సో ఫ్యామిలీ మొత్తం ఫ్రమ్ గ్రాండ్ పేరెంట్స్ నుంచి సిబ్లింగ్ సిస్టర్ వరకు అందరూ సపోర్ట్ చేస్తూనే ఉంటారు ఇన్ అ డిఫరెంట్ వే. నేను పాడుతున్నప్పుడు లైక్ వర్క్ చేస్తున్నప్పుడు పాడుతూనే ఉంటాను. సో అప్పుడు కూర్చొని వినడము ఏం పాట ఇది అలా, లైక్ దే ఆల్సో షో ఇంట్రెస్ట్. ఇంకా డాడీ వాళ్ళందరూ లైక్ ఎక్కడైనా కాంపిటీషన్ ఉంటే లైక్ డ్రైవ్ చేయడము, తీసుకెళ్ళడము, ఇంకా చాలా మోటివేషన్ ఇవ్వడం, లైక్ అప్పుడప్పుడు అప్సెట్కుంటే మోటివేషన్ చాలా ఇస్తారు ఫ్యామిలీ. సో అది. సో ఇంకెవరైనా ఉన్నారా నేర్చుకునే వాళ్ళు మీ ఫ్యామిలీలో? మా ఫ్యామిలీలో నేను ఒకదాన్ని నేర్చుకుంటాను. ఓకే, నీతోటే స్టార్ట్ అవుతుంది.
ఇంకెవరు రిలేటివ్స్ లో ఎవరు లేరు? మా గ్రాండ్ మదర్ నేర్చుకునేది కానీ స్టాప్ చేసింది, సో నేను లాంగ్ టర్మ్ గా నేర్చుకోవాలనుకుంటున్నాను. సో కంటిన్యూస్ గా నేర్చుకుంటావా? కంటిన్యూస్ గా నేర్చుకుంటా, లైక్ స్టడీస్ ఒక వే, ఇంకా ప్యాషన్ ఇంకొక వే, సో డిఫరెంట్ గా ఉంటది, సో ఐ విల్ నాట్ స్టాప్ లెర్నింగ్. ఓకే, అండ్ మీ పేరెంట్స్ సపోర్ట్ ఏ విధంగా ఉంది? మా పేరెంట్స్ సపోర్ట్ చాలా బాగుంటది, వాళ్ళు సపోర్ట్ చేసే వే నాకు చాలా ఇష్టము. మా ఫ్యామిలీ ఒక టైప్ ఆఫ్ ఫ్యామిలీ విచ్ సపోర్ట్స్ ఎవ్రీథింగ్. ఓకే, సో అన్ని విషయాల్లో నీకు సపోర్ట్ చేస్తాం. సో ఫ్రీడమ్ ఉంది. సో మీ ఇంట్లో కూడా ఎవరైనా నేర్చుకున్నారా మ్యూజిక్? ఎస్, మా మదర్ నేర్చుకున్నారు. మా మదర్ని చూసి నాకు ఇన్స్పిరేషన్ వచ్చి నేను నేర్చుకున్నాను మ్యూజిక్. ఓకే, సో ఎప్పుడు ఇన్స్పిరేషన్ వచ్చింది? నువ్వు 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ఎలా వచ్చింది ఇన్స్పిరేషన్? నేను చిన్నప్పుడు ఒక 2 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అప్పుడు మా మదర్ మ్యూజిక్ నేర్చుకునేవారు. అప్పుడు మా మదర్తో నేను వెళ్ళలేదాన్ని. అప్పుడు నాకు మా మదర్ పాడినప్పుడు నాకు ఆ పాటలు పాడడానికి వచ్చేవి. మా మదర్ నాకు ఇంట్లో ఆ మ్యూజిక్ చెప్పేవారు. సో అలా నాకు అలా పాడడం వచ్చి మా మదర్ నన్ను మ్యూజిక్ క్లాసెస్లో జాయిన్ చేశారు. అలా నేను మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. సో ఇప్పుడు హ్యాపీ అమ్మరి నేర్చుకోవడం? నేను అప్పుడు చూపించే ఇంట్రెస్ట్ ఇప్పుడు చూపిస్తున్నాను. ఓ, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఈజీగా ఉందా, హార్డ్ గా ఉందా? ఈజీగానే ఉంది మ్యూజిక్. ఇష్టంగానే ఉందా? చాలా ఇష్టం నాకు మ్యూజిక్ అంటే. ఓకే, సో నెక్స్ట్ దివ్యశ్రీ నువ్వు పాడతావా? ఏం పాడతావు? నేను రామకృష్ణ గోవింద అనే రామదాస్ కీర్తన పాడుతున్నాను. అది ఆదితాళం, ఇంకా అది ఆనంద భైరవి రాగం. ఓకే, కళ్యాణి రాగం. రామకృష్ణ గోవింద నారాయణ, రామకృష్ణ గోవింద నారాయణ, శ్రీరామకృష్ణ గోవింద నారాయణ, శ్రీరామకృష్ణ గోవింద నారాయణ. రామకృష్ణాయని ప్రేమతో పిలచిన, రామకృష్ణాయని ప్రేమతో పిలచిన, మోమైన జూపవేమి నారాయణ, శ్రీరామకృష్ణ గోవింద నారాయణ, శ్రీరామకృష్ణ గోవింద నారాయణ, శ్రీరామకృష్ణ గోవింద నారాయణ. అండజ వాహన పుండరీకాక్ష, అండజ వాహన పుండరీకాక్ష, నిదండ చేరినయ్య నారాయణ, శ్రీరామకృష్ణ గోవింద నారాయణ, శ్రీరామకృష్ణ గోవింద నారాయణ, శ్రీరామకృష్ణ గోవింద నారాయణ. వాసుదేవ ముకుంద వనమాలి చక్రధర, వాసుదేవ ముకుంద వనమాలి చక్రధర, నరసింహ అచ్యుత నారాయణ, శ్రీరామకృష్ణ గోవింద నారాయణ, శ్రీరామకృష్ణ గోవింద నారాయణ, శ్రీరామకృష్ణ గోవింద నారాయణ. రామదాసుని బ్రోవ ప్రేమతో భద్రాచల, రామదాసుని బ్రోవ ప్రేమతో భద్రాచల, దామోడవైన శ్రీమన్నారాయణ, శ్రీరామకృష్ణ గోవింద నారాయణ, శ్రీరామకృష్ణ గోవింద నారాయణ, శ్రీరామకృష్ణ గోవింద నారాయణ, నారాయణ 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 శ్రీమన్నారాయణ. బాగుంది, చాలా బాగా పాడుతున్నావు, చాలా బాగుంది. ఇంకా వినాలి అనిపిస్తుంది, ప్లెజెంట్గా ఉంది. ఓకే, సో నువ్వు అంటే 4 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు కదా మ్యూజిక్, సో బిఫోర్ దట్ ఎప్పుడు ఇంట్రెస్ట్ అనిపించలేదా మ్యూజిక్ నేర్చుకోవడానికి?
సో ఫస్ట్ ఎలా స్టార్ట్ అయిందంటే వినాయక చవితి ఉండేది కాలనీస్లో. సో ఎవ్రీ డే 11 డేస్ నేను 2 సాంగ్స్ పాడేదాన్ని స్టేజ్ మీదకి వెళ్ళి. సో నేను అలా సాంగ్స్ పాడినప్పుడు మా పేరెంట్స్ కూడా అర్థమయ్యి ఇంట్రెస్ట్ చూపించి ఇంట్లో నేర్చుకునేదాన్ని. ఇంట్లో నేర్చుకుని లైక్ ఇంటర్నెట్ చూసి నేర్చుకుని పాడేదాన్ని. అప్పుడు మా పేరెంట్స్కి అర్థమయ్యే ప్యాషన్ నన్ను జాయిన్ చేశారు. నేను ఆల్ జోనర్స్ పాడేదాన్ని, నాట్ ఓన్లీ ట్రెడిషనల్ కర్ణాటక అనే కాదు లైక్ మూవీ సాంగ్స్ అని ఏదైనా లైట్ మ్యూజిక్ అన్నీ నేర్చుకునేదాన్ని ఓన్గా. సో దానివల్ల మా పేరెంట్స్ సపోర్ట్ కూడా ఎక్కువ ఉంది. అప్పటి నుంచి మా టీచర్ మ్యూజిక్ పంపించడం స్టార్ట్ చేశారు. ఓకే, సో దగ్గరలోనే టీచర్ దొరకడం, నువ్వు క్లాసెస్కి వెళ్ళడం అన్ని జరిగింది, అది లక్ అయింది. బాలగంధర్వంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు భారత్ టుడే. ఇన్స్టిట్యూట్ దగ్గరేనా? మా ముందు దగ్గరగా ఉండేది, ఇప్పుడు స్లైట్గా దూరంగా. స్లైట్గా దూరం ఉందా? ఓకే, మరి ఎలా వెళ్తున్నావు? ఆ స్లైట్ డిఫరెన్స్. ముందు నాకు 5 to 6 కరాటే క్లాస్ ఉంటుంది, దాని తర్వాత డైరెక్ట్ 6 to 7 మ్యూజిక్ క్లాస్కి వెళ్తాను. ఓ, ఫస్ట్ నువ్వు కరాటే క్లాస్కి వెళ్ళి తర్వాత మ్యూజిక్ క్లాస్. సో కరాటే కూడా నేర్చుకుంటున్నావు, ఇంకేమైనా నేర్చుకుంటున్నావు? మరి నేను కరాటే నేర్చుకున్నాను, లైట్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను, వయలిన్ నేర్చుకున్నాను, ఇప్పుడు కర్ణాటక మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. సో ఇవన్నీ నేర్చుకోవడానికి టైం దొరుకుతుందా నీకు? స్కూల్కి వెళ్తున్నావా? వెళ్తున్నా. మరి స్కూల్కి వెళ్ళొచ్చి ఇవన్నీ నేర్చుకొని హోంవర్క్ చేసి స్టడీ చేసి మళ్ళీ ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యి ఏమన్నా ఉంటే అవన్నీ ఒక ప్రిపేర్డ్ టైం టేబుల్గా నడుస్తాయి. ఇంత చిన్నప్పుడే నిన్ను ఒక ప్రిపేర్డ్ టైం టేబుల్లో పెట్టేశారా మమ్మీ డాడీ? ఎప్పుడు హెక్టిక్ ఏమనిపించలేదా మరి? ఎప్పుడు స్ట్రెయిన్గా హెక్టిక్గా ఎప్పుడు అలా అనిపించలేదు. ఎందుకు మరి? అటు కరాటే ఉంది, కరాటేలో ఒక టైప్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉంటుంది, అప్పుడు స్ట్రెయిన్ అయిపోతారు. అంత నాకైతే అవ్వదు. ఐ గెట్ ఎంజాయ్మెంట్ ఇన్ కరాటే క్లాస్. ఓకే, ఎంతైనా ఫిజికల్ స్ట్రెయిన్ ఉంటుంది. దెన్ ఐ గో టు డైరెక్ట్లీ మ్యూజిక్ క్లాస్కి వెళ్ళి ఇంటికి వచ్చి ఐ విల్ టేక్ మై డిన్నర్, దెన్ ఐ విల్ స్టార్ట్ స్టడీయింగ్, ఆఫ్టర్ సమ్ టైమ్ విల్ స్లీప్. ఓకే, ఎన్నింటికి పడుకుంటావు మరి? Some 9 o'clock అరౌండ్. Yes. అండ్ మార్నింగ్ ఎన్నింటికి లేస్తావు? మార్నింగ్ 6. ఓకే, 6కి లేచి మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తాను వయలిన్. సో చాలా పెద్ద పని ఉంది ఇప్పుడు నీకు. సో బిజీ బిజీ. ఎప్పుడన్నా వస్తే కలుస్తావా నువ్వు? బిజీ ఉన్నా వెళ్ళిపోయిన తర్వాత రండి అంటావా? అవును, కలిసి కొద్దిసేపు ఉండి వెళ్తాను. పావు గంట మాట్లాడేసి ఇంకా వెళ్ళండి, నాకు టైం అయింది అంటావా? ఓకే, సో ఇప్పుడు ఏం పాడబోతున్నావు? నేను కొలని దోపరికి గొబ్బిల్లో, అనమాచార్య సంకీర్తన, ఎదుకుల కాంబోజీ రాగం, ఆదితాళం. కొలని దోపరికి గొబ్బిల్లో, ఎదుకుల స్వామికి ని గొబ్బిల్లో, కొలని దోపరికి గొబ్బిల్లో, ఎదుకుల స్వామికి ని గొబ్బిల్లో, కొండ గొడుగుగా గోవులగా చిన్న కొండు కసిసువు గొబ్బిల్లో, కొండ గొడుగుగా గోవులగా చిన్న కొండు కసిసువు గొబ్బిల్లో, దుండగంపు దైత్యులకెల్లను తల గుండు గండని గొబ్బిల్లో, కొలని దోపరికి గొబ్బిల్లో, ఎదుకుల స్వామికి ని గొబ్బిల్లో, కొలని దోపరికి గొబ్బిల్లో, ఎదుకుల స్వామికి ని గొబ్బిల్లో, పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికి ని గొబ్బిల్లో, పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికి గొబ్బిల్లో, ఏ పున్నకంసుని ఇడుమల పెట్టిన గోపబాలునికి గొబ్బిల్లో, కొలని దోపరికి గొబ్బిల్లో, ఎదుకుల స్వామికి ని గొబ్బిల్లో, కొలని దోపరికి గొబ్బిల్లో, ఎదుకుల స్వామికి ని గొబ్బిల్లో, దండి వైరులను తరిమిన ధనుజుల గుండె దిగులు నాకు గొబ్బిల్లో, దండి వైరులను తరిమిన ధనుజుల గుండె దిగులు నాకు గొబ్బిల్లో, వెండి పైడి ఎగు వెంకటగిరిపై కొండలయ్యకును గొబ్బిల్లో,
కొల్ల నీదో పరికి గొబ్బిల్లో ఎదుకుల్ల స్వామికి నీ గొబ్బిల్లో కొల్ల నీదో పరికి గొబ్బిల్లో ఎదుకుల్ల స్వామికి నీ ఇల్లో ఎదుకుల్ల స్వామికి నీ గొబ్బిల్లో. బాగుంది, ముద్దుగా పాడుతున్నావు. థ్యాంక్ యూ. చాలా ముద్దుగా పాడుతున్నావు. నీ మాటలు ఎంత ముద్దుగా ఉన్నాయి, నీ పాటలు కూడా అలాగే ముద్దుగా పాడుతూ ఉన్నావు. సో నీకు అంటే కాంప్లికేట్ అయింది అనుకో ఎక్కడన్నా, అంటే హయ్యర్ పిచ్కి వెళ్ళినప్పుడు, సో అప్పుడు ఏం చేస్తావు మరి? అప్పుడు ఐ ట్రై టు కవర్ ఇట్. ఓకే, ఎట్లా ఎలా కవర్ చేస్తావు? సమ్ లైక్ స్టాప్ బ్రీతింగ్, మింగడం మానేసి కవర్ చేసుకుంటాను. ఓకే, ఇంకా బ్రీత్ అందాలి కదా అప్పటికి. సో మరి మీ అంటే గురువు గారు ఎలా నేర్పిస్తారు హయ్యర్ నోటేషన్కి వెళ్ళినప్పుడు? వెళ్ళినప్పుడు ఇలా పాడాలి అలా పాడాలి అని చెప్తారు. లైక్ దానికి స్వరం చెప్పి ఆ స్వరం అందుకున్న తర్వాత సాహిత్యం అందుకోమంటారు. సో అలా అందుకొని నాకు అలవాటు అయిపోయింది. అండ్ దివ్యశ్రీ, నువ్వేం పాడబోతున్నావు నెక్స్ట్? నేను ఇప్పుడు చూడరమ్మ సతురాల పాడబోతున్నాను. అది మధ్యమావతి రాగం ఆదితాళం. ఓకే. చూడరమ్మ సతులాల శోభాన పాటరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి శోభానే 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 శోభానే. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదో, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు, సోమునితో బుట్టువట సొంపు కలలకే మరుదు, కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాటరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి శోభానే శోభానే. బాగుంది, బాగా పాడుతున్నావు. అండ్ నువ్వు అంటే కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో నువ్వు ఎలా కన్విన్స్ చేస్తావు అంటే హయ్యర్ హయ్యర్ నోట్స్కి వెళ్ళినప్పుడు నేను ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. లైక్ రాకపోయినా ఇది రావాలి అనే టార్గెట్ పెట్టుకుని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాను. సార్ కూడా బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు హయ్యర్ నోట్స్ రాకపోతే. అది హయ్యర్ నోట్ లో నోట్లో కన్వర్ట్ చేసుకుని సేమ్ పాడమంటారు. సో అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఎప్పుడైనా అలా ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు కూడా ఆ ట్రిక్ వాడుకుని అలా ఈజీగా క్యాచ్ చేయొచ్చు. అండ్ ఇంటి దగ్గర నేర్చుకునే ఎన్విరాన్మెంట్ ఉందా ఇద్దరికి? కంజెస్టెడ్గా ఉండడమో లేకపోతే నేర్చుకుంటే పక్క వాళ్ళు తిట్టడమో అట్లా ఏం లేదు? అలా అసలు లేదు. ఓకే. సో అండ్ నీ హాబీస్ ఏంటి ఇంకా? నా హాబీస్ నేను డ్రాయింగ్, పెయింటింగ్ నేర్చుకుంటాను. ఇంకా ఇంకా వోకల్ మ్యూజిక్, లైట్ మ్యూజిక్ నా ఓన్గా నేర్చుకుంటాను, లైట్ మ్యూజిక్ అవన్నీ. సో డ్రాయింగ్ అన్ని తెచ్చుకున్నావు కదా డ్రా చేయడానికి, సో డ్రాయింగ్ ఎలా నేర్చుకున్నావు, దానికి ఏం రీజన్ ఉంది? ఫస్ట్ మా స్కూల్లో వాళ్ళు లైక్ మనీ కలెక్ట్ చేయమని చెప్పేవారు. ఓకే. అది ఆర్ఫనేజ్కి ఇవ్వడాని కోసం. ఆ మనీ మేమే ఓన్గా కలెక్ట్ చేయాలి. సో మేము వేరే వాళ్ళని అడగకూడదు, అలా ఏమి ఇవ్వకూడదు. మా టాలెంట్ చూసి పక్కన వాళ్ళు మనకి మనీ ఇస్తే అది ఆర్ఫనేజ్కి ఇస్తాము. సో అలాంటి ఫౌండేషన్ని సపోర్ట్ చేయాలని అనిపించింది. సో అప్పుడు నేను గ్రీటింగ్ కార్డ్ చేసేవాడిని. మమ్మీ ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు 2-3 గ్రీటింగ్ కార్డ్స్, అసలు రీజన్ లేకపోయినా క్రియేటివిటీతో చేసేదాన్ని. చిన్నప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ చేసేదాన్ని. సో అది ఫ్యామిలీలోనే కాకుండా వేరే వాళ్ళకు కూడా ఇచ్చి వాళ్ళకి మనీ ఇచ్చేవారు. సో అప్పుడు అది ఆర్ఫనేజ్కి ఇచ్చినప్పుడు హ్యూజ్ అమౌంట్ వచ్చేది, 1,000-2,000 అలా. సో అప్పుడు అర్థమయ్యి పేరెంట్స్కి డ్రాయింగ్ క్రియేటివిటీ ఉందని. అప్పుడు డ్రాయింగ్ సద్గురువులో జాయిన్ చేశారు, రాంబాబు సార్ దగ్గర నేర్చుకున్నాను. డాన్స్ వచ్చా? డాన్స్ నేర్చుకుంటున్నావా లేకపోతే జనరల్గా? నేను స్కూల్లో కొరియోగ్రఫీ చేస్తాను. లైక్ ఎవ్రీ ఇయర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, యాన్యువల్ పేరాస్ అని. సో ఎండ్ ఆఫ్ ది ఇయర్ పెడతారు, దానికి కొరియోగ్రఫీ చేస్తాను. సో అందరికి నువ్వే నేర్పిస్తావు? మా క్లాస్, మా గ్రేడ్ లెవెల్కి నేను నేర్పిస్తాను కొరియోగ్రఫీ చేసి. సో డాన్స్ కూడా ఉంది. సో నేర్చుకున్నావా మరి నువ్వు ఎక్కడ? లేదు, నేను వెస్టర్న్ డాన్స్ ఎవరి దగ్గర నేర్చుకున్నాను. ఓకే. సో ఇంట్లో వీడియోస్ అవి ఇంటర్నెట్ చూసి అది హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఒక పని చేద్దాం. సో నువ్వు ఏదైనా డ్రాయింగ్ వేయి ఇప్పుడు, ఏదైనా అనుకొని ఒకటి వేసాయి, ఈలోపు తను వాయిలిన్ ప్లే చేస్తుంది. ఓకే. సో ఎంత టైం పడుతుంది నీకు? నాకు 2 మినిట్స్ మ్యాక్స్. ఓకే, 2 మినిట్స్.
బాగుంది. సో ఎంతకాలంగా నేర్చుకుంటున్నాను? వన్ ఇయర్ నుంచి నేర్చుకుంటున్నాను. సో పాడడం ఈజీగా, వయోలిన్ ప్లే చేయడం ఈజీగా, రెండు నాకు ఈజీగానే ఉంటాయి. రెండు ఈజీయేనా? సో రెండిట్లలో ఏది ఈజీ? రెండిట్లలో రెండు ఈజీగానే ఉంటాయి, చెప్పలేను. ఏది చెప్పలేవా? ఓకే. సో ఏమేమి నేర్చుకున్నావు మరి వయోలిన్ ప్లే చేయడంలో? ఏమేమి నేర్చుకున్నావు? వయోలిన్లో చాలా సాంగ్స్ నేర్చుకున్నాను. ఇప్పుడు నేను ప్లే చేసింది ఒక అన్నమాచార్య కీర్తన, కానీ నేను ఇంకా చాలా నేర్చుకున్నాను. కొన్ని రామదాసు కీర్తనలు అన్నీ నేర్చుకున్నాను, కానీ త్యాగరాజ సంకీర్తన స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేయలేదు. నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేస్తా అని చెప్పారు. ఓకే. సో మొత్తానికి ఇది కూడా కంటిన్యూ చేస్తావు అన్నమాట? నీ కరాటే అండ్ డ్యాన్స్ నేర్చుకుంటున్నావా మరి? నో, దానికి టైం లేదా? డ్యాన్స్ లో అంత ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదా? ఓకే. లేకపోతే అది కూడా నేర్చుకునేసేదాన్ని. ఓకే. మరి ఏం గోల్స్ పెట్టుకున్నావు పెద్దగయ్యాక? నేను పెద్దగయ్యాక స్టడీస్ సైడ్ అయితే ఐఏఎస్ అవుతాను, కానీ సింగింగ్ ఏమైనా కానీ నేను సింగింగ్ అయితే వదలను. ఓకే, సింగింగ్ అయితే వదిలిపెట్టావు. ఎస్. అండ్ వయోలిన్ అంటే ఇన్స్ట్రుమెంట్? వయోలిన్ సింగింగ్ రెండు దాని కింద వస్తాయి. బికాస్ ఇఫ్ ఐ సింగ్ ఐ కెన్ ప్లే వయోలిన్. ఇట్స్ వెరీ ఈజీ, రైట్? మరి కరాటే దేనికి నేర్చుకుంటున్నావు? కరాటే ఫర్ డిఫెన్స్. డిఫెన్స్. ఓకే. ఐఏఎస్ అయితే? ఓకే. మరి ఐఏఎస్ అవ్వడానికి ఏం చూస్తున్నావు? మరి ఏం ప్లాన్ చేస్తున్నావు? ఇలా 10th క్లాస్ అయిన తర్వాత అవన్నీ చూస్తాను. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వడానికి టైం ఉంది. ఓకే. నువ్వేనా గోల్స్ పెట్టుకున్నావు మరి? తను చెప్పినట్టు నా ప్యాషన్ ఒక సైడ్, ఇంకా స్టడీస్ ఇంకొక సైడ్. సో స్టడీస్ లో ఎప్పుడు టాప్ ఉండాలి. సో ఇంకా ప్యాషన్ వైజ్ ఏమో నేను ఇవేమి వదలకూడదు. హాబీస్ అవి రిక్రియేషన్ కోసం, లైక్ మైండ్ డిస్టర్బ్ అయినప్పుడు అవి ఉంటాయి. ఓకే. ఇంకా నా అంబిషన్ ఏమో డాక్టర్ అవ్వాలని, లైక్ సర్వింగ్ పీపుల్, అది ఇష్టం నాకు. ఓకే. నెక్స్ట్ ఏం పాడబోతున్నావు? నెక్స్ట్ నేను పలుకే బంగారమాయన రామదాస్ కీర్తన. పలుకే బంగారమాయన, పలుకే బంగారమాయన, కోదండ పని పలుకే బంగారమాయన, పలుకే బంగారమాయ పిలచిన పలుకవేమి, పలుకే బంగారమాయ పిలచిన పలుకవేమి, కలలోని నామస్మరణ మరవాచకని తండ్రి, కలలోని నామస్మరణ మరవాచకని తండ్రి, పలుకే బంగారమాయన, కోదండ పాని పలుకే బంగారమాయన. బాగుంది, చాలా బాగా పాడుతున్నావు. అండ్ చెప్పాను కదా ఇందాక అన్నట్టు, సో చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా ఈజీగా పాడుతున్నావు. సో అంటే ఆ ఎక్స్పర్టిజం ఎలా వస్తుంది? అది సార్ వల్లనే. అండ్ నువ్వేం పాడబోతున్నావు? నేను రామ సీతారామ, రామదాసు కీర్తన, జంజుటి రాగం, తిస్రగతి తాళం. రామ సీతారామ రఘురామ జయ రామ రామ నామనవి వినియమంటివి రామ రామ సీతారామ. అపరాధిని నెపమెన్నక కృప చూడుము రామ, అపరాధిని నెపమెన్నక కృప చూడు రామ, జప తపము చేసి గతి నెప మెరుగను రామ, జప తపము చేసి గతి నెప మెరుగను రామ, రామ సీతారామ రఘురామ జయ రామ రామ నామనవి వినియమంటివి రామ రామ సీతారామ. సో ముద్దుగా పాడుతున్నావు, ఎలా పాడుతుంది? బాగా పాడుతుందా? బాలగంధర్వంలో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు భారత్ టుడే. అండ్ ఎక్కడైనా పర్ఫార్మెన్సెస్ ఇచ్చారా? నేను డ్రాయింగ్ అంటే నేను 2 వరల్డ్ రికార్డ్స్ గ్రూప్లో అచీవ్ చేశాను. ఒకటి 108 మినిట్స్లో వినాయకుడిని వేయడము క్యాన్వస్ బోర్డ్ పైన, ఇంకొకటి ఏమో అందరూ చాలా మంది కలిపి అంబేద్కర్ బర్త్డేకి అందరూ పీసెస్ ఆఫ్ అంబేద్కర్ వేసి అన్నీ కలిపితే
అనే ఫేస్ వస్తుంది. సో టూ వరల్డ్ రికార్డ్స్ అవి. మ్యూజిక్ అంటే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ శిల్పకళా వేదికలో పర్ఫార్మెన్స్ ఇచ్చాం స్కూల్ నుంచి, ఓపెనింగ్ అండ్ ఎగ్జిట్ సెరమనీకి. దాని తర్వాత భద్రాచలంలో మా బ్యాచ్ పాడాము త్యాగరాజ నుంచి. సో అచీవ్మెంట్స్, ఇంకా కాంపిటీషన్స్ కూడా వెళ్తూ ఉంటాం టెంపుల్స్ కి. నేను కొన్ని కాంపిటీషన్స్లో వెళ్తూ ఉంటాను. రీసెంట్గా ఆల్ ఇండియా రేడియోలో ప్రోగ్రామ్ అయింది. ఫిబ్రవరిలో భద్రాచలంలో ప్రోగ్రామ్ ఇచ్చాను. అక్క చెప్పినట్టు భద్రాచలంలో మా బ్యాచ్ ప్రోగ్రామ్ ఇచ్చాను. నేను ఇంకా కాంపిటీషన్స్లో టెంపుల్స్లో పాడుతూ ఉంటాను. సో మరి నువ్వు ఏమి అచీవ్ చేసావు? సో ఇవన్నీ నేర్చుకుంటూ ఉన్నావు కదా, సో పర్ఫార్మెన్సెస్ ఇచ్చావు కదా, సో ఏదైనా అవార్డు రివార్డు? నాకు భగవద్గీతలో వచ్చాయి, చాలా అవార్డ్స్ వచ్చాయి. భగవద్గీత కూడా నేర్చుకుంటున్నావా? ఎస్. అసలు ఎప్పుడు నేర్చుకుంటున్నావు ఇవన్నీ నువ్వు? పొద్దున పొద్దున ప్రాక్టీస్ చేస్తా. పొద్దున వయలిన్ అన్నావు కదా ఇందాక? వయలిన్, మ్యూజిక్ రెండు. మిగిలిన టైంలో మా మమ్మీ భగవద్గీత. నీకు స్కూల్కి వెళ్ళాలి కదా నువ్వు. కొంచెం ఒక 15 మినిట్స్ మిగులుతుంది. మా మమ్మీ ఆ టైంలో భగవద్గీత. మామూలుగా స్నానం చేసి తిని బయలుదేరడానికే టైం సరిపోవట్లేదు ఎవరికి ఇక్కడ. నీకు ఇంత టైం ఎక్కడ ఉంది? కొంచెం వయలిన్కి వచ్చేసి ప్రాక్టీస్ చేయడం, మ్యూజిక్నికి వచ్చేసి ప్రాక్టీస్ చేయడం, మిగిలిన 15 మినిట్స్ భగవద్గీత నేర్చుకోవడం. ఓకే. తినడం ఉంటుందిగా, తింటావా? 7 o'clock స్టార్ట్ చేస్తాను ఇవన్నీ. ఇవన్నీ స్టార్ట్ చేస్తావు, ఎన్నింటికి అయిపోతుంది? 7:30 కల్లా అయిపోద్ది జడ వేసుకోవడం. అన్నీ తింటున్నప్పుడు మా మదర్ జడ వేసిస్తారు, అలా డైరెక్ట్ స్కూల్కి వెళ్ళిపోతాం. 7:30 వెళ్తావా? అండ్ రావడం ఎప్పుడు? రావడం 3:30. 3:30 అయిపోతుందా? ఓకే, అయితే ఓకే. సో భగవద్గీత శ్లోకాలు కూడా నేర్చుకుంటున్నావు, ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు? మా మమ్మీ నేర్పిస్తారు. ఓకే. సో ఇప్పటివరకు మరి ఏం నేర్చుకున్నావు, ఏంటి నేర్చుకున్నావు? చాలా అధ్యాయాలు నేర్చుకున్నాను. ఇప్పుడు 16 అధ్యాయాలు నేర్చుకున్నాను. మా స్కూల్లో చిన్మయానంద వాళ్ళు వచ్చి ఎప్పుడు కండక్ట్ చేస్తారు. మా మదర్ ఇంకా సరస్వతి విద్యామందిర్ ఒక ఆ స్కూల్లో భగవద్గీత కాంపిటీషన్స్ అవుతాయి, దానికి తీసుకువెళ్తారు. సో ఏమైనా ప్రైజెస్ వచ్చాయి ఇప్పటివరకు? చాలా ప్రైజెస్ వచ్చాయి. నేను చిన్మయ లెవెల్ అప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు వెళ్ళాను. దాంట్లో నాకు గోల్డ్, సిల్వర్ అలా వచ్చాయి. స్కూల్ లెవెల్లో ఫస్ట్, సెకండ్ ప్రైజెస్ వచ్చాయి. రీసెంట్గా నాకు చిన్మయానంద డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, స్కూల్ లెవెల్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది, సరస్వతి విద్యామందిర్లో నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఓకే. సో నేను ఇంటర్వ్యూ చేయడం కంటే ఈమె ఏదైనా పుస్తకాన్ని రాస్తే నేను చదువుకోవడం బెటర్ ఏమో. ఓకే, మరి అయితే భగవద్గీత శ్లోకాలు చెప్తావా? ఎన్ని చెప్తావు? 5. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత అత షోడశోధ్యాయః దైవాసుర సంపద్ విభాగ యోగః. శ్రీ భగవానువాచ అభయం సత్వ సంశుద్ధిః జ్ఞానయోగ వ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధః త్యాగ శాతిరపైశునం దయాభూతేశ్వలోలుక్త్వం మార్దవం హ్రీరచాపలం తేజశమాధృతిశౌచం అద్రోహోణాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత దంభోదర్భోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్ద సంపదమాసురీం దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ సురీమత మాషు చ సంపదం దైవీం అభిజాతస్య భారత. బాగుంది, బాగా చదువుతున్నావు. సో 16 అధ్యాయాలు వచ్చా? వెరీ గుడ్. సో అండ్ దివ్యశ్రీ, నువ్వేమైనా నేర్చుకుంటున్నావా ఇట్లా భగవద్గీత లాంటి? నేను భగవద్గీత లాంటివి నేను నేర్చుకోవట్లేదు, జస్ట్ డ్రాయింగ్, పెయింటింగ్ అంతే. ఇంకా నాకు రీసెంట్గా ఉగాది పురస్కార అవార్డ్ వచ్చింది. ఓకే. సో ఇంకా మా మదర్ టెక్ మహీంద్రాలో చేస్తారు. సో వాటికి ఎవ్రీ ఇయర్ నాకు లైక్ కంటిన్యూస్గా 2 ఇయర్స్ నాకు యాక్సెప్టింగ్ నో లిమిట్స్ అవార్డ్ అని ఒకటి వచ్చింది. లైక్ ఏదైనా టాలెంట్ ఉన్నా యాక్సెప్ట్ చేస్తారు. సో
ఫైల్లో రాసి పంపిస్తే మనకున్న టాలెంట్స్ అచీవ్మెంట్స్ అన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సో నేను సెలెక్ట్ అయ్యాను, 2 ఇయర్స్ కంటిన్యూస్ అవార్డ్ వచ్చింది నాకు. వెరీ గుడ్, వెరీ గుడ్. సరే, మరి నువ్వు ఇన్ని రోజులు వేసిన పెయింటింగ్స్ లో కొన్ని మాకోసం చూపెడతావా? ఇది వరల్డ్ రికార్డ్ అన్నా కదా, 108 మినిట్స్ లో వినాయకుడిని వేసాను. ఓకే, ఇది ఆక్రిలిక్ కలర్స్ తో, ఇది కలర్ పెన్సిల్స్ తో అబ్దుల్ కలాం వేసాను. ఓ సూపర్, బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. జస్ట్ విత్ కలర్ పెన్సిల్స్? సో అబ్దుల్ కలాం సార్ కి ట్రిబ్యూట్ లాగా ఆయన ఎక్స్పైర్ అయిపోయిన ఇయర్ వేసాను ఇది. ఓకే, చాలా బాగుంది. నెక్స్ట్ నేచర్ టైప్ గా ఆక్రిలిక్ తో వేసాను. సూపర్. ఇదేంటి వైట్ కలర్ లో ఉంది? ది వైట్ పీక్ ఆఫ్ ఫీమేల్. ఓకే, బాగుంది. ఇంకా ఇది నా ఫస్ట్ పెయింటింగ్, వేయడానికి చాలా 1 ఇయర్ పట్టింది ఇది వేయడానికి. ఆక్రిలిక్ తో ఇది కూడా బాగుంది, చాలా బాగుంది. ఓకే సార్, వయోలిన్ ఇప్పుడు ప్లే చేస్తావా? మరి ఏం ప్లే చేస్తావు? బ్రహ్మమురారి శివరంజని రాగం. బాగుంది. దానికి ఫైనల్ గా మరి ఇద్దరు కలిసి ఏదైనా పాట పాడతారా? ఏం పాడతారు? ఏహి ముదం బెహి నారాయణ తీజుల వారి కీర్తన, ఆనంద భైరవి రాగం, శిష్యగతి తాళం. ఓకే. ఏహి ముదం బెహి కృష్ణ కృష్ణ మాం పాహి గోపాల బాల కృష్ణ కృష్ణ, ఏహి ముదం బెహి కృష్ణ కృష్ణ మాం పాహి గోపాల బాల కృష్ణ కృష్ణ. నంద గోప నందన శ్రీకృష్ణ కృష్ణ, నంద గోప నందన శ్రీకృష్ణ కృష్ణ, యదు నందన భక్త చందన కృష్ణ కృష్ణ. ఏహి ముదం దేహి
కృష్ణ కృష్ణ మాం పాహి గోపాల బాల కృష్ణ కృష్ణ ఏహి కలపగపిందర్ సయ శ్రీ కృష్ణ కృష్ణ తవ కరలే చలయ శ్రీ కృష్ణ కృష్ణ కలపగపిందర్ సయ శ్రీ కృష్ణ కృష్ణ తవ కరలే చలయ శ్రీ కృష్ణ కృష్ణ దవ దవ మాధవ శ్రీ కృష్ణ కృష్ణ దవ దవ మాధవ శ్రీ కృష్ణ కృష్ణ నవ్య నవనీత మహర శ్రీ కృష్ణ కృష్ణ ఏహి ముదం దేహి కృష్ణ కృష్ణ మాం పాహి గోపాల బాల కృష్ణ కృష్ణ ఏహి సాధు సాధు కృతనిహ కృష్ణ కృష్ణ లోక సాధక హితాయ శ్రీ కృష్ణ కృష్ణ సాధు సాధు కృతనిహ కృష్ణ కృష్ణ లోక సాధక హితాయ శ్రీ కృష్ణ కృష్ణ నారదాది మునిగేయ శ్రీ కృష్ణ కృష్ణ నారదాది మునిగేయ శ్రీ కృష్ణ కృష్ణ శివనారాయణ తీర్థ వరద కృష్ణ కృష్ణ ఏహి ముదం దేహి కృష్ణ కృష్ణ మాం పాహి గోపాల బాల కృష్ణ కృష్ణ ఏహి బాగుంది బాగా పాడుతున్నారు ఇద్దరు చాలా బాగా పాడుతున్నారు మంచి డెడికేషన్ కనబడుతుంది మీ ఇద్దరిలో సో ఆ కాన్సన్ట్రేషను ఆ డెడికేషను కొట్టొచ్చినట్లు కనబడుతుంది సో నిష్ఠ అండ్ దివ్యశ్రీ అవును నిష్ఠ అంటే నీ పేరుకు మీనింగ్ ఏంటి నేను అడగడం మర్చిపోయి అప్పటి నుంచి అడుగుదాం పద్ధతిగా ఉండడమా పద్ధతిగా ఉండడానికి పేరు పెట్టుకోవాలా కాదు జస్ట్ మా పేరెంట్స్ పెట్టారు ఆ పేరు నచ్చి పెట్టారు ఆ పేరు నచ్చి పెట్టారా బాగుందా నీకు కూడా నచ్చిందా నిష్ఠ అని నాకు చాలా నచ్చింది చాలా నచ్చిందా కష్టంగా లేదా పిలవడానికి ఓకే సో బాగుంది నీ పేరు బాగుంది నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నాకు కష్టంగా నీకు వినడం అలవాటు అయింది మేము అనాలి కదా సో వేరే వాళ్ళ గురించి నాకు తెలీదు మా పేరెంట్స్కి నాకైతే నాకు పేరు చాలా బాగా బాగా నచ్చింది నాకు కూడా నచ్చింది కొంచెం కష్టమైన అందరికీ బట్ నిష్ఠ పేరు బాగుంది అందుకే అడిగా దాని మీనింగ్ ఏంటని ఓకే సో మొత్తానికి ఇద్దరు బాగా పాడుతూ ఉన్నారు ఇలాగే మంచిగా పాడండి ఇంకా నేర్చుకోండి అండ్ వయోలిన్ కూడా ఇంకా బాగా నేర్చుకో ఎక్స్పర్టీజం సంపాదించు అండ్ కరాటే కూడా నేర్చుకో సో అకాడమిక్ పరంగా నువ్వు ఐఏఎస్ అవుతా అన్నావు కదా ఐఏఎస్ అవ్వు ట్రై చేయి అండ్ మ్యూజిక్ పరంగా ఎప్పుడు మ్యూజిక్ని వదిలిపెట్టకండి అండ్ నీ గోల్స్ కూడా నువ్వు కరెక్ట్గా సెట్ చేసుకొని అంటే అకాడమిక్గా సో అలా ముందుకెళ్ళు అండ్ డాక్టర్ అవుతా అన్నావు సో పేషెంట్ని భయపెట్టక ఎక్కువ ఓకే సో మొత్తానికి మంచిగా హ్యాపీగా నేర్చేసుకొని గొప్ప పేరు తెచ్చుకోండి అండ్ మిగతా వాళ్ళకి కూడా మార్గదర్శకంగా ఉండండి ఓకే సో గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది నాటి బాలగంధర్వం చూస్తూనే ఉండండి భారత్ టుడే భారతీయుల హృదయ స్పందన